ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ సునీత. సీనియర్ శాస్త్రవేత్తగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము తిరుపతి నందు పనిచేస్తున్నాను, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశము అలసంద సాగుకు అనుకూలమైన రకాలు, యాజమాన్యము మరియు పంట కోత అనంతరం మనం ఆచరించవలసిన చర్యల గురించి. ముఖ్యంగా ఉలవ అలసంద పంటలు తీసుకుంటే ఇవి పప్పుధాన్య పంటలు. పెసర, మినుము, శనగ తర్వాత ప్రాముఖ్యత కలిగిన పంటలుగా మనం చెప్పవచ్చు. ఇవి బహుళ ప్రయోజనకారి అయిన పంటలు. ముఖ్యంగా చూస్తే వీటి పోషక విలువలలో మాంసకృతులు 20% కన్నా అధికంగా ఉండడం వల్ల పప్పు ఆహార ధాన్య పంటగా ఇవి రెండు చాలా ఉపయోగకరమైన పంటలు. అంతేకాక పశుగ్రాసంగా, దాణాగా, పచ్చిరొట్ట పంటలుగా కూడా వీటిని మనము సాగు చేస్తున్నాము రైతులు. ఇవి రెండు ప్రత్యామ్నాయ పంటలు అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకు నైరుతి ఋతుపవనాలు ఆలస్యమవుతాయో లేదా తగినంత వర్షపాతం పడక మనం విత్తుకునే ప్రధాన పంట అదును తప్పిపోతుందో, అలాంటి సమయాల్లో ఈ రెండు పంటలను రైతులు విత్తుకొని సమయానుకూలంగా చర్యలు తీసుకోవడం వల్ల ఆదాయాన్ని పొందగలిగిన అవకాశం ఉంటుంది. అంటే ఏ పంటను మనం వేసుకోలేని సమయంలో కూడా ఈ రెండు పంటల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందగల అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రెండు పంటల సాగులో, అలసంద సాగులో రైతుల పొలాల్లో వచ్చే దిగుబడులను మనం గమనిస్తే రావాల్సిన దిగుబడుల కన్నా దాదాపు 40-45% తక్కువగా వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. స్థానికంగా దొరికే రకాలను మాత్రమే రైతు సోదరులు సాగు చేస్తున్నారు. అలాంటి రకాలు వివిధ తెగుళ్ళు, పురుగులు తట్టుకునే శక్తి లేక మరియు ఎక్కువ మందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు కూడా అధికమయ్యి దిగుబడి తగ్గుతుంది మరియు ఆదాయము తగ్గే విధంగా ఉండే పరిస్థితులలో ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో డిమాండ్ ఎక్కువగా పెరుగుతున్నందువల్ల ఉలవ, అలసంద ఇలాంటి పంటలను చక్కటి యాజమాన్య పద్ధతులను అనుసరించి సాగు చేస్తే రైతులు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలసంద పంటని గురించి తెలుసుకుంటే, అలసంద పంట అనేది అనువైన నేలలు చూసినప్పుడు మురుగునీరు నిల్వ ఉండని నేలలు మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే తేమను పట్టి ఉంచాలి. అలాంటి నేలల్లో చల్కా నేలలు, ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలల్లో సాగు చేయవచ్చు. ముంపుకు మాత్రం గురి కాకుండా ఎలాంటి నేలల్లో అయినా సారవంతంగా సాగు చేయగల పంట. అంతేకాక ఇది లెగ్యూమ్ జాతి పంట కాబట్టి వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి నేలను కూడా సారవంతం చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే అనువైన సమయము వర్షాధారంగా చూసినప్పుడు అలసందను మనం జూలై నెలలో ఖరీఫ్ కాలంలో విత్తుకోవచ్చు. అలాగే మిగులు తేమ, అంటే మొదటి పంట తీసేశాక ఆ భూమిలో ఉన్న మిగిలిన తేమను ఉపయోగించుకొని కూడా స్వల్పకాలిక పంట కాబట్టి చక్కగా సాగు చేసుకోవచ్చు. అంతర పంటలుగా కూడా ఖరీఫ్ కాలంలో సాగు చేసుకోవచ్చు. ఇవి రెండు వర్షాధారంగా. ఇకపోతే నీటి వసతి కింద చూసినప్పుడు రబీలో మనము అక్టోబరు, నవంబర్ మాసాలలో దీనిని అలసందను విత్తుకోవచ్చు. వేసవికి వచ్చినప్పుడు ఫిబ్రవరి మాసంలో విత్తుకోవచ్చు. నీటిపారుదల కింద తేలికపాటి తడులు ఇచ్చి తక్కువ నీటి వనరులతో చక్కగా సాగు చేయగలిగిన పంట అలసంద పంటని మనం చెప్పవచ్చు. ఇక విత్తన శుద్ధి, కిలో విత్తనానికి మనము 3 గ్రాముల క్యాప్టాను, థైరాను లేదా 2 గ్రాముల మ్యాంకోజెబ్ను విత్తన శుద్ధి చేసుకుని విత్తవలవలేను. విత్తన శుద్ధి విషయంకి వస్తే విత్తన శుద్ధి చేయడం వల్ల కలిగే లాభము పంట తొలి దశలలో 20-25 రోజుల వరకు మనకు వచ్చే చీడపీడల నుంచి కానీ తెగుళ్ళ నుంచి కానీ కాపాడుకొని మొక్కల సాంద్రతను మనము అలాగే మెయింటైన్ చేస్తే ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత జీవన ఎరువు రైజోబియంని విత్తనానికి పట్టించడం వల్ల వేరు బుడిపెలు వృద్ధి చెంది ముందు నుంచి కూడా మనకు నత్రజనిని స్థిరీకరించి పంట ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రైజోబియంని పట్టించడము అని అంటే మనము 200 మిల్లీలీటర్ల నీటికి 10 గ్రాముల బెల్లంని కలిపి కాచి వడపరిచి చల్లార్చి దానిని ఎకరా సరిపడే విత్తనం మీద చల్లి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కూడా బాగా కలియబెట్టి వేసి నీడలో ఆరబెట్టి మనము విత్తుకోవచ్చు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో అలసంద పంట సాగు చేసేటప్పుడు ట్రైకోడర్మా విరిడిని 8 గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకుంటే కూడా వేరుకుళ్ళు సమస్యను అధిగమించి పంటను సాగు చేయవచ్చు. అలసందల రకాలు చూస్తే మన గుబురు రకాలు, తీగజాతి రకాలు ఉంటాయి. కొన్ని పప్పుధాన్యానికి సరిపోతే కొన్ని కాయగూర పంటగా కూడా మనకు ఉపయోగపడుతుంది. పశుగ్రాసానికి అనువైన రకాలు కూడా ఉన్నాయి. ఇలా చూసి స్థానికంగా మన రైతుకి ఏది అవసరమో దాన్ని ఎన్నిక చేసుకొని సాగు చేయడం మంచిది. ఉదాహరణకి GC3 అనే రకము స్వల్పకాలిక రకము. ఇది గుబురు రకము, పల్లాకు తెగులను తట్టుకుంటుంది.
అలాగే మనకు V240 అనే రకం అన్ని ముఖ్యమైన తెగుళ్లను తట్టుకుంటుంది. ముదురు ఎరుపు గింజ రకం C152 అంతర పంటగా ఉపయోగపడుతుంది. ఇది 105 నుంచి 110 రోజుల పంటకాలం ఉన్నప్పటికీ చక్కటి అంతర పంటగా తోటల్లో సాగు చేసుకోవడానికి ఉంటుంది. గింజ కూడా మంచి తెలుపు రంగులో ఉంటుంది. ఇక CO4 అనే రకాన్ని చూస్తే ఇది పశుగ్రాసంకి అనుకూలమైన రకము. మనకు గింజలు కూడా గింజగా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. గింజలు నలుపు రంగులో ఉంటాయి. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకము TPTC 29 అనేది. ఇది గుబురు రకము. కాయగూరగాను మరియు విత్తనంగాను అనుకూలమైనది. చాలా తక్కువ పంట వ్యవధి 75 నుంచి 85 రోజుల్లో మంచి దిగుబడినిచ్చే రకంగా ఇది రైతుల పొలాల్లో ప్రాచుర్యం పొందుతుంది. ఇక చూస్తే మనకు అలసందలో అర్కా సమృద్ధి, అర్కా సుమన్, అర్కా గరిమ ఇలాంటి కాయగూర పంటకు అనుకూలమైన రకాలు కూడా చాలా ఉన్నాయి. వీటిని సాగు చేయడం వల్ల 40-45 రోజుల నుంచి కాయలను మనం పొంది మార్కెట్లో మంచి నాణ్యత గల కాయగూరలను ఇవ్వడం వల్ల మంచి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది రైతు సోదరులకు. అంతర పంటగా కూడా మనము అలసందను కంది, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటల మధ్య సాగు చేయడం వల్ల నేల సారము వృద్ధి చెందుతుంది మరియు అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. విత్తనం మోతాదుకు వచ్చినప్పుడు విత్తనాల కోసం ఈ పంటను సాగు చేస్తే 10 కిలోల విత్తనం ఎకరాకి అవసరమవుతుంది. పచ్చికాయ కోసం సాగు చేసినప్పుడు కూడా 10 కిలోలు ఎకరాకి విత్తుకోవాలి. అదే గనక పచ్చిరొట్టకై కానీ పసిగ్రాసానికై కానీ సాగు చేసినప్పుడు 14 కిలోల విత్తనం ఒక ఎకరాకి సరిపోతుంది. అంతర పంటలుగా సాగు చేసినప్పుడు ఎకరాకి 3 నుంచి 4 కిలోల విత్తనము మనకు అవసరం అవుతుంది. విత్తే దూరం గురించి చూస్తే మొక్క వరుసకి వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు దూరములో విత్తుకొని మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా గుబురు రకాలను విత్తుకోవచ్చు. అదే మనకు కొమ్మలు వేసే రకాలు కాయగూరల రకాలకు వచ్చినప్పుడు వరుసకి వరుసకి మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉంచుకొని మొక్కకి మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల కనీస దూరం ఉంచినప్పుడు చక్కని కొమ్మలు వచ్చి ఎక్కువగా మనకు శాకీయ ఉత్పత్తి, కాయలు, గింజ దిగుబడి పెరిగేదానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తే దూరం కూడా రకాన్ని బట్టి మార్చుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు వర్షాధారంగా మిగులు తేమలో సాగు చేసినప్పుడు తేమ అనేది చాలా ముఖ్యమైన అంశము. కలుపు యాజమాన్యము తొలి దశలో 25 నుంచి 30 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకుంటే భూమిలో ఉన్న తేమ పంటకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా కలుపును మనం నివారించుకోవడానికి కలుపు మందు అయిన పెండి మితాలిన్ లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 200 లీటర్ల నీరు ఎకరాకి ద్రావణము పిచికారీ చేసినప్పుడు విత్తిన వెంటనే కానీ మరుసటి దినము కానీ పిచికారీ చేస్తే మనకు తొలి 30 రోజుల వరకు కలుపుని సమర్థవంతంగా మనము నివారించవచ్చు. విత్తిన 30 రోజుల తరువాత ఒకసారి అంతర కృషి నాగలితో కానీ గొర్రెతో కానీ చేసి బోదెలు తోలుకున్నప్పుడు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. అలసంద అనేది బెట్టని చాలా చక్కగా తట్టుకునే పంట. చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. 250 నుంచి 300 మిల్లీమీటర్ల నీటితో మనం సాగు చేయవచ్చు. రబీలోను మరియు వేసవిలోను సాగు చేసినప్పుడు తేమ సున్నిత దశలో మనము తప్పకుండా నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిండి దశ, కాయ తయారయ్యే దశ, గింజ పట్టే దశ ఈ 3 దశల్లో మనము తేలికపాటి తడులు అందిస్తే రబీలోను వేసవిలోను నాణ్యమైన పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. స్ప్రింక్లర్లు కానీ రెయిన్ గన్ల ద్వారా కానీ మనము నీటిని అందించవచ్చు. కానీ పూత ఎక్కువగా చక్కగా ఉన్న సమయంలో మాత్రమే మనము ఈ ఇలాంటి పద్ధతిలో నీరు అందించకుండా మామూలుగా పద్ధతిలో పొలానికి నీరు కట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాయ దశలో కూడా మనం స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పోషక యాజమాన్యం చూస్తే ఇవి అలసంద పంట, లెగ్యూమ్ జాతి పంట. రైజోబియం వేరు బుడిపెల్లో ఉండి మనకు వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి ఎకరాకి దాదాపు 20 కిలోల నత్రజనిని ఇదే మనకు అందిస్తుంది. అలా చూసుకున్నప్పుడైతే ఆ ఎరుబుడిపెలు బాగా వృద్ధి చెందడానికి కూడా మనం ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవడం అవసరము. రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పాస్ఫో బ్యాక్టీరియా మరియు పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోల చొప్పున 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి
చల్లుకున్నట్లయితే చివరి దుక్కిలో గాని సాళ్ళలో గాని వేసుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు భూమిలో ఉన్న భాస్వరం ని పొటాషియం ని కరిగించి మొక్కకు చక్కగా అందించేందుకు అవకాశం ఉంటుంది రసాయనిక ఎరువుల మీద ఆధారపడే అవసరం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇక రసాయన ఎరువుల విషయానికి వస్తే అలసంద పంట అనేది చాలా పౌష్టికమైన పంట మంచి గింజ నాణ్యత కాయగూర రావాలంటే తగిన పోషకాలు కూడా అవసరం అవుతాయి కనుక 18 కిలోల యూరియా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఎకరాకి వేసుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది రసాయనిక ఎరువులు వాడేటప్పుడు పొలంలో మట్టిని పరీక్షించి మట్టిలోని పోషకాల ఆధారంగా ఎరువులను అందించడం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు ఇక సమగ్ర సస్య రక్షణ అనగా మనం విత్తన శుద్ధితో పాటు ఫిరమోన్ ట్రాప్లు ఎర్రపంటలు మరియు పక్షి స్థావరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే చిత్తపురుగులు అంటే మొక్కలు తొలి దశల్లో ఆకుల మీద రంధ్రాలు చేసి నష్టపరుస్తుంటే మనం దానికి ఎసిఫేట్ 1.5 గ్రాము క్లోరోపైరిపాస్ 2 ml పర్ లీటర్ గాని కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు అలాగే రసం పీల్చే పురుగులు అలసందలో చాలా ముఖ్యమైన సమస్య రసం పీల్చే పురుగులు పేనుబంక తెల్లదోమ పచ్చదోమ ఇలాంటివన్నీ రసం పీల్చి ఆకులు పసుపు రంగులో మారిపోయి వడలిపోతూ ఉంటాయి దీనిని నివారించేకి మనము మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా డైమిథోయేట్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఉద్రృతిని తగ్గించుకోవచ్చు వేరుకుళ్ళు తెగులు విషయానికి వస్తే ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవడము అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి వేరు వ్యవస్థ దగ్గర బాగా తడిచేటట్టు పోసుకోవడం వల్ల వేరుకుళ్ళును నివారించుకోవచ్చు పచ్చికాయల కోసం సాగు చేసినప్పుడు అలసంద 45 రోజుల నుంచి మనకు కోత ప్రారంభమవుతుంది నార ఎక్కువగా అభివృద్ధి చెందక ముందే మనము కాయలను కోసుకుంటే మంచి నాణ్యత గల కాయగూరగా ఉంటుంది అలాగే ఒక్కసారి కోత మొదలయ్యాక ప్రతి 2-3 రోజులకు కోతను తీసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి కూడా రైతుకు అవకాశం ఉంటుంది కాయగూర పంటగా సాగు చేసేటప్పుడు అధిక విస్తీర్ణంలో కాకుండా కొంత కొంతగా వేసుకుంటే మనకు స్థిరంగా కాయ మార్కెట్ కి పంపించి మంచి లాభాలను పొందేదానికి అవకాశం ఉంటుంది విత్తనం కొరకు సాగు చేసినప్పుడు 80 నుంచి 100 రోజులకు కాయలు తయారవుతాయి తర్వాత మనం చూసినట్లయితే ఆకులు వడలిపోయి పసుపు రంగుకు మారి రాలిపోతుంటాయి కాయలు కూడా మనకు పచ్చ నుంచి పసుపు రంగుకు మారి చివరికి ఎండుగడ్డి రంగులో గోధుమ రంగులోకి మారిపోతుంది 80% వరకు మనకు కాయలు పక్వానికి వచ్చినప్పుడు మనము పంటని కోసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి ఒకేసారిగా మనం అధికంగా కాయలు పక్వానికి వచ్చినప్పుడు కోసుకోవడం వల్ల నాణ్యత గల గింజలు మనకు లభిస్తాయి కోసిన పంటను 3 నుంచి 4 రోజులు పంట చేలో గాని అలాగే కళ్ళంపై గాని ఎండనివ్వాలి బాగా ఎండాక తర్వాత వాటిని కర్రలతో కొట్టి లేదా ఎద్దులతో తొక్కిచ్చి మల్టీ క్రాప్ థ్రెషర్ తో ఉపయోగించుకొని కాని గింజలను మనం వేరు చేసుకోవచ్చు దీనిని తూర్పారబట్టి శుభ్రం చేసుకొని ఎలాంటి దుమ్ము లేకుండా మనం శుభ్రం చేసుకోవాలి మళ్ళీ 2 నుంచి 3 రోజులు బాగా ఎండబెట్టి తేమ శాతము 9% కన్నా తక్కువగా ఉండేటట్టు చూసుకోవడం వల్ల నిల్వ చేసినప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి అవకాశం ఉంటుంది పప్పు దినుసుల్లో ఎక్కువగా నిల్వలో పురుగు పట్టడం జరుగుతుంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము ఇందుకొరకు గోనె సంచులను 10% వేప ద్రావణంలో ముంచి లేదా వేప కషాయాన్ని 5% పిచికారీ చేసి బాగా ఆరపెట్టి ఆ గోనె సంచుల్లో మనం నిల్వ చేసుకోవచ్చు అదే రసాయన మందుల విషయానికి వస్తే మలాతియాన్ను 10 ml నీటికి కలిపి పిచికారీ చేసి ఆరబెట్టి అందులో కూడా మనము ఈ గింజలను నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా అలసంద తక్కువ ప్రాధాన్యం గల పప్పుధాన్యాలైనా కూడా మనకు పశుగ్రాసంగాను పచ్చిరొట్ట ఎరువుగా బహుళ ప్రయోజనాలు కలిగి ఏ రకమైన పంటల సరళిలో అయినా చక్కగా అమరిపోయి రైతులు అదనపు ఆదాయం పొందడానికి అవకాశం కలిగించే పంటలు కాబట్టి చక్కని యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు